లైవ్ షోకి తిరిగి స్వాగతం. అతిథుల పరిచయం. శ్రీ సిహెచ్ఎం కృష్ణారావు గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, డక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్. శ్రీ బెల్లయ్య నాయక్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ రాకేష్ కుమార్ గారు, టీఆర్ఎస్ నేత. శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ యువమోర్చా అధ్యక్షులు. శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు, విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, విశాఖపట్నం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా. ఇక గవర్నర్ శ్రీ ESL నరసింహన్ గారికి ఇప్పుడే మరికొంతకాలం పాటు, అంటే తాత్కాలికంగా అయినా పొడిగించడం విశేషంగా అందరూ భావిస్తున్నారు. ఆయన యూపీ హయాంలోనూ ఎన్డీఏ హయాంలో కూడా గవర్నర్గా కొనసాగినటువంటి బహుశా ఏకైక అంటే ప్రధాన ఇంతకాలం 10 ఏళ్ళు ఒక రికార్డు అయితే, ఆ తర్వాత కూడా మరి ఇంకా కొత్త గవర్నర్ వచ్చేంత వరకు కూడా కొనసాగాలని కేంద్రం ఆదేశించడం, అది ఆదేశాలు ఇవ్వడం, ఇదంతా తను ఫెయిర్గా ఉండటం మూలంగానే, వ్యక్తిగత ఎజెండా లేకపోవడం మూలంగానే తనని యూపీఏ కానీ ఎన్డీఏ కానీ కొనసాగించిందని ఆయన అంటున్నారు. అదే సమయంలో రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి, వేగంగా అభివృద్ధి జరుగుతున్నాయి, మరో 6 ఏళ్లలో ఇవన్నీ కూడా దేశంలోని అగ్రస్థాయికి వస్తాయని ఆయన సర్టిఫై చేస్తున్నారు. నిజంగానే రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడుతున్నాయా? గవర్నర్ అయితే ఇదే సమయంలో గవర్నర్ గారిని కొనసాగించడం కరెక్ట్ కాదని వీహన్ మంత్రా వంటి కాంగ్రెస్ నేతలు ఎందుకో విమర్శిస్తున్నారు. మరి వారి విమర్శల్లో వాస్తవం ఉందా? నిజంగానే గవర్నర్ గారి పాత్ర, రెండు రాష్ట్రాలు వారు చెప్తున్నట్టు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయా? కృష్ణారావు గారు, ఒకటేనంటేనండి, రాష్ట్ర గవర్నర్ గారు నరసింహన్ గారు వ్యక్తిగత వ్యవహారాలు ఒకటి, రాష్ట్ర గవర్నర్గా ఆయన రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన వ్యవహారాలు రెండు. వీటి ఈ ప్రకారం చూస్తే నరసింహన్ గారిని ఐబీ చీఫ్గా ఉన్న ఆయన పట్టుకుని 2007లో యూపీఏ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఛత్తీస్గఢ్ గేసింది. 2010 జనవరి 7వ తారీఖున ఆయన ఇక్కడ రాష్ట్ర గవర్నర్గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా వేసింది. అయిపోయిన తర్వాత రాష్ట్ర విభజనకి ముందు అంటే 2012లో మళ్ళీ అదే యూపీఏ ప్రభుత్వం ఇంకో 5 ఏళ్ళు ఇచ్చారు. అండ్ రాజ్యాంగ ప్రకారం ఆర్టికల్ 151 ప్రకారం గవర్నర్ అనేవారు కెన్ బి అపాయింటెడ్ ఫర్ 1 ఆర్ మోర్ స్టేట్స్ అని ఉంది, అంటే ఎన్ని రాష్ట్రాలకైనా ఒక గవర్నర్ని వేయచ్చు అని. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏమిటంటే ఈ రాష్ట్ర రాజభవన్ అనేది ఒకటే ఉంది మనకి, రెండు రాజభవన్ లేవు. రాజభవన్ అంటే అది ఏంటో ఆయన ఉండే ఇల్లు అని కాదు, ఆయన ఇల్లు, ఆఫీసు, ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్. దాంతో ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ని తెలంగాణకి అదనపు ఛార్జ్ ఇచ్చారు, అది 2014 జూన్ 2వ తేదీన. దాన్ని ఆయన ఎజ్యూమ్ చేశాడు. ఈ ఎవరైనా ఛార్జ్ తీసుకుంటారు, అలా కాకుండా ఎజ్యూమ్డ్ ఛార్జ్ హింసెల్ఫ్, ఎందుకంటే ఆయనే వేశారు కాబట్టి. బికాజ్ అంత ముందు ఎవరు లేరు కదా తెలంగాణ రాష్ట్రం, దాని గవర్నర్ అనే ఎవరు లేకపోవడంతో ఎజ్యూమ్డ్ ఛార్జ్ అంది సేమ్ డే. అదైన అరగంటకో పావు గంటకో మళ్ళీ ఆయన చంద్రశేఖరరావు గారిని గవర్నర్ హోదాలో ఆయన నియమించి ఆహ్వానించి ప్రభుత్వం ఏర్పాటు చేశాడు. అది ఒక ఆస్పెక్ట్. ఆయన ఇవాళ యూపీఏ అపాయింటీలో ఉన్న ఇద్దరు గవర్నర్లు ఈయన సీనియర్ మోస్ట్. ఒక జమ్మూ కాశ్మీర్ ఎన్ఎన్ ఓరా గారు ఉన్నారు, ఆయన 8 ఏళ్ళుగా ఉన్నాడు, ఈయన 10 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు మొన్న. ఒడిషా గవర్నర్ కూడా ఉన్నట్టున్నాడు కదా, ఒడిషా మన మణిపూర్ మాజీ, అది తర్వాత ఏమో కానీ ఈ సీనియారిటీ వైపు చూస్తే ఇది సీనియర్, ఇది ఆఫీస్, ఇది సీనియర్ మోస్ట్. మొన్న జూన్ మన మే 2వ తేదీన ఆయన 10 ఏళ్ళ కాలం అయింది. అందులో ఏముందంటే చాలామంది ఏంటంటే ఈ హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది, చెప్పింది, ఫోన్ చేసింది అది అని అంటున్నారు. కానీ ఇది ఇప్పుడు రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలోనే 156 ఆర్టికల్ 3లో చాలా స్పష్టంగా ఉంది. గవర్నర్ అనేవాడు ఇది నార్మల్గా ఆయన టర్మ్ వచ్చి 5 ఇయర్స్ అయితే తిరిగి కొత్త అతను అపాయింట్ అయ్యి ఆఫీస్ వచ్చే వరకు ఆయన కంటిన్యూ, అది 2 రోజులు అవ్వచ్చు, 2 నెలలో అవచ్చు, 3 నెలలో అవచ్చు. బట్ అంటే ఇవాళ నుంచి ఆయన డైలీ వేజారు ఎన్ఎంఆర్ అంటారు చూసారా, ఎన్ఎంఆర్ సెంటర్ ఆ కింద భావించాలి ఇప్పటిదాకా అయితే. లేదు ఇంకో 10 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇంకో 5 ఏళ్ళ టర్మ్ కేస్తారా, ఇది లెఫ్ట్ దెమ్ లేదు మార్చేస్తారా, ఇప్పుడు ఉన్న పైన. సో దట్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. ఇక సరే రెండు రాష్ట్రాలకి తెలుగు రాష్ట్రాల గవర్నర్గా వ్యవహారం ఏంటంటే గవర్నర్ హ్యాజ్ ఏ వెరీ వెరీ లిమిటెడ్ రోల్ యాజ్ ఫర్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ కన్సర్న్ ఆయన. కానీ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పెక్యులర్ సిచ్యువేషన్ ఇచ్చా, ఇద్దరు చంద్రుడు నాకు బిడ్డ లాంటి వాళ్ళు, రెండు రాష్ట్రాలు సమానం కూడా చెప్పారు పరిష్కారం చేయడానికి. అది కాదండి, ఇప్పుడు ఆయన బాగోలేదు, చాలా అధ్వానంగా ఉంది అని అంటే ఆయన ఫెయిల్యూర్ అయినట్టు లెక్క. ఆయన ఎందుకంటే రాజ్యాంగం ప్రకారమే ప్రతి 15 రోజులకి ఒకసారి ఆయన భారత రాష్ట్రపతి గారికి త్రూ హోంశాఖ మంత్రి, ప్రధానమంత్రి ద్వారా ఆయన నివేదిక ఇవ్వాలి ఈ రాష్ట్రంలో పరిస్థితుల మీద. అది కొంచెం ఫోటో టైప్లో ఉంటుంది, స్టీరియో టైప్లో ఉంటుంది అది. అందులో అలా అలా ఒక పదం మార్చి అదే పంపుతూ ఉంటారు నివేదిక, అది బాగుంది, లా అండ్ ఆర్డర్ అది బాగుంది, పొలిటికల్ ఏమీ లేవు, గొడవలు లేవు, గడుగుడు లేవు, ఏవో ఇలా అంటే ఏదో పంపుతాడు ఆయన.
అయితే ఆయన ఎవరు అడిగినా కూడా బ్రహ్మాండంగా ఉంది, ఇద్దరు బాగా పనిచేస్తున్నారు, నీ తండ్రి లాంటివన్నీ వాళ్ళు నాకు బిడ్డలు లాంటి వారు, ఏదో ఇద్దరు బ్రహ్మాండంగా పురోగతి వెళ్ళిపోతున్నాయి, పురోగతిలో వెళ్ళడం లేదు, చాలా దారుణంగా ఉంది పరిస్థితి అని ఏ గవర్నరు ఆయన రాష్ట్రపతి అని అండవు. ఎందుకంటే మొన్న బడ్జెట్ సమావేశాల్లోనే అంటే పరిగెట్టుకు పోవాల్సిన అవసరం కూడా లేదు మీడియాతో మాట్లాడినప్పుడు. అవును, ఈయన కొంచెం అసలు గవర్నర్లు మీడియాతో మాట్లాడడం అనేది, భారత రాష్ట్రపతి మీడియాతో మాట్లాడడం అనేది ఇవి ఎక్కడ జరగవు. బికాజ్ దే ఆర్ కాన్స్టిట్యూషన్ హెడ్ ఆఫ్ ది మన స్టేట్, ఇక్కడ మొత్తం కంట్రీకి ఆయన అటువంటిది ఏమవుతుందంటే, ఇప్పుడు మరి ఈయన ఈ వాజ్ ఇన్వాల్వ్ వెరీ డీప్లీ ఇన్వాల్వ్డ్ ది బిఫోర్ తెలంగాణ ఫార్మేషను, డ్యూరింగ్ తెలంగాణ ఫార్మేషను, ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషను, రెండు రాష్ట్రాలకి కామన్ అవడం వల్ల, తర్వాత కొన్ని కాన్ఫ్రంటేషన్లు అవి రావడం వల్ల రెండింటికి ఆయనే గవర్నర్ అవడంతో ఏదో ఆ నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర నుంచి మొదలుపెట్టాడు ఆయన ఈ ఇష్యూ అయినప్పటి నుంచి ఇద్దరిని పిలవడం వ్యవహారం. మధ్యలో ఏంటంటే ఈ క్యాష్ ఫర్ ఓట్ క్యాము ఇవన్నీ కూడా వచ్చాయి. ఇవి వచ్చినప్పుడు మరి రూల్ ప్రకారం చట్ట ప్రకారం వ్యవహరించాలి, నీ ఇష్టం, గో ప్రొసీడ్ అని అనలేదు. ఏదో వెంకయ్య నాయుడు గారు, నరసింహన్ గారు వీళ్ళందరూ గవర్నర్ గారు కొంత తమ పంచాయతీ చేశారని అంటారు. మరి లేదంటే ఇప్పుడు అసలు మళ్ళీ అది 5 అయిన తర్వాతే కదా వీళ్ళిద్దరు కలుస్తారు, ఫస్ట్ టైం కలుస్తారనే ఒక చోట కలవడం అనేది ఇవన్నీ మొదలయ్యాయి. ఉండేది ఇప్పుడు 5 సార్లు 6 సార్లు భోజనాలు, వ్యవహారాలు, ఛాయ్లు, కాఫీలు ఇలాంటి కార్యక్రమాలు అన్నీ అవుతున్నాయి. అంటే ఏంటంటే ఒక స్మూత్ రన్నింగ్ కి, అరే బాబు నీ జ్యూరిడిక్షన్ ఆంధ్రప్రదేశ్, అదే చెప్తారు ఆయన విమర్శించాలి. ఏదేంటే ఫస్ట్ ఆయనకి ఉన్నదే లిమిటెడ్ రోల్, ఇది కేసీఆర్ ని విమర్శించాలి ఎందుకు చట్టం తన పని చేసుకోలేదు అనేది మన ముఖ్యమంత్రిని అనాలి. గవర్నర్ కి సంబంధం ఆయనకి గివ్ ఎనీ డైరెక్షన్, ఇవన్నీ చెప్తున్నా. అదే వీళ్ళు కొంత ఏంటంటే ఈ సుహృద్ భావ వ్యవహారానికి పైనుంచి వచ్చినట్టున్నాయి ఇన్స్ట్రక్షన్స్ ఏమిటంటే, చోరీ మామూలుగా నడిపించు అని. ఆ నడిపించడంలో బాగానే నడిపించాడు, ఇద్దరు కూర్చోబెట్టాడు, ఏవో చేస్తున్నాడు, ఆ ప్రయత్నాలు అవి చేస్తున్నాడు అని. ఒకటి ఏంటంటే ఇన్సైడ్ వ్యవహారాలు మనకి వీఆర్ నాట్ మనకి అందులో ప్రివీగా లేవు, మనం తెలియదు కూడా. ప్రతిసారి చంద్రశేఖరరావు గారు వారానికి 3 సార్లు 4 సార్లు రికార్డు స్థాయిలో ఆయన కలుస్తుంటాడు, ఏవో మాట్లాడతాడు, అక్కడ ప్రశ్న ఉండదు, ఇది ఉండదు, ఏదో అది ఏదో మన ఊహాగానం. మొన్న చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రిని గెలిచాడు 1 గంట సేపు, ఏమైంది అందులో? ఎవరు ఎవరు చెప్తారు? పేపర్లో వచ్చింది. ఇవన్నీ మన ఊహాగానం తప్ప ఆయన చంద్రశేఖరరావు గారు లీక్ చేసింది లేదు, ఇంకోటి లేదు, ఇది లేదు. సో అలాగా వీళ్ళు, అలాగే చంద్రబాబు నాయుడు గారితో కూడా ఆయన సమావేశాలు ఉంటాయి, ఇద్దరి మధ్య ఏమో ఉంటాయి. అవన్నీ ఏంటంటే వాట్ యాజ్ హ్యాపెండ్ బిహైండ్ ది సీన్ అనేది మనకి డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ లేనప్పుడు మనం మరీ ఆయన మరీ ఎంజాయ్ చేశాడు. బట్ బయటకు చూస్తే ఏంటంటే ఆయన ఏదో ఏదో దుప్పటి పంచాయతీ చేసి, ఏదో మీ ఇద్దరు మీ జ్యూరిడిక్షన్ అది, జ్యూరిడిక్షన్ అది, అది అలాగా, ఇది ఇలాగా, ఇలాంటి వ్యవహారాలకు పనికొస్తారు తప్ప. ఇక హనుమంతరావు గారిది ఏంటంటే ఆయనకి ఏంటంటే గుళ్ళు గోపురాలు వెళ్తున్నాడు, బట్టలు ఇప్పుకుని తిరుగుతున్నాడు అది అని అన్నాడు ఆయన. ఆయన చెప్పిందల్లా పదం బాగోపోయింది, ఆయన అన్నదల్లా హనుమంతరావు గారు ఫాలో అయ్యే కదా, ఒకసారి కాదు 2 సార్లు కాదు, ఆయన సీరియస్గా చెప్పాడు ఏంది అది తీసేసి అంత ఇచ్చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, ఇది ఆయనకి ఇది గుళ్ళకే దీనికే అని. ఆయనల్లా ఏంటంటే ఆయన ఏదో కంప్లైంట్ ఏదో ఇస్తే ఏదో చేయలేదు అనేది. ఇందాక చెప్పినట్టు గవర్నర్ ప్లేస్ వెరీ లిమిటెడ్ రోల్ ఇన్ దిస్, స్టేట్ గవర్నమెంట్స్ చేస్తే. గోపాలకృష్ణ గారు లైన్ లో ఉన్నారు. గోపాలకృష్ణ నమస్కారం, చెప్పండి. గవర్నర్ గారు చెప్పినట్టు 2 రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడుతున్నాయా, వేగంగా అభివృద్ధి చెందుతున్నాయా? మరొకరు లైన్ లో ఉన్నారు, వారి పేరు హలో. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, చెప్పండి. గవర్నర్ గారు చెప్తున్నట్టుగా 2 రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడుతున్నాయా, ఇద్దరు చంద్రులు తనకు బిడ్డ లాంటి వారు అంటున్నారు, మీరు ఒప్పుకుంటారా? నమస్కారం అండి. తెలంగాణలో దూసుకుపోవడం కరెక్ట్ గారు డబుల్ బ్యాక్ కేసీఆర్ గారు చేసే కార్యక్రమాలు అన్నట్లో ఆయన మధ్య ముందున్నారు సార్. ఓకే, ఇక్కడైతే మట్టికి అసలు ఏమీ లేదు సార్, శూన్యం అండి. ఆయన ఫ్లైట్ల మీద తిరిగేదానికి, ఇక్కడ జనాల మీద క్యాష్ లేచేదానికి సరిపోతుంది అంతేనండి. అది ఈ పాయింట్ కాస్త మరి దారుణంగా ఉంది. కరువు బాగా గోదావరి జిల్లాలోనే మాకు చాలా అధ్వానంగా ఉన్నాం సార్. ఏ ఊరి మీది? గోదావరి జిల్లాలో కరువు ఎందుకు ఉంటది? రాజమండ్రి సార్. రాజమండ్రిలో కరువు ఎందుకు ఉంటది? కరువు రాదు సార్, కరువు అంటే మీకు అర్థం కాదు సార్. ప్రభుత్వం చేసే హలో రాష్ట్రంలో ఏదో లైన్ కట్ అవుతుంది మిత్రమో, వాయిస్ కట్ అవుతుంది. అమర్నాథ్ గారు చెప్పండి, ఏపీ 2 రాష్ట్రాల అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతున్నాయని గవర్నర్ గారు అంటున్నారు, మీరేమంటారు? అందరికీ నమస్కారం, అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం సార్. ఈరోజు గవర్నర్ గారు
5 సంవత్సరాలుగా ఆయన తాలూకా 10 సంవత్సరాలు ఆయన గవర్నర్ పరిపాలన చేయడం, మళ్ళీ ఈరోజు మళ్ళీ ఆయన్ని మళ్ళీ కొనసాగించాలా లేదా అన్నటువంటి మేమంశంలో కేంద్ర ప్రభుత్వం ఉండడం, తాత్కాలికంగా కొనసాగమని చెప్పి చెప్పడం, ఇవన్నీ చూసిన తర్వాత అసలు గవర్నర్ గారు ఈ 5 సంవత్సరాల్లో కన్నా గత 3 సంవత్సరాలుగా ఈరోజు 2 రాష్ట్రాల్లో జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో మరి ముఖ్యంగా రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి గవర్నర్ గారు అది సరిగ్గా పాటించలేదన్నటువంటి అంశం ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తులు శాసనసభ్యులు వేరే పార్టీలోకి వెళ్ళి రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి గవర్నర్ గారే దగ్గరుండి ఆయన ప్రమాణ స్వీకారాలు చేయించి ఈరోజు ఆ కేబినెట్లో కొనసాగించేటువంటి పరిస్థితి ఉండి దీన్ని ఎందుకంటే గవర్నర్లకి చాలా పెద్దలు ఇందాక చెప్పినట్టు కొన్ని చాలా తక్కువ పవర్స్ ఉంటాయి, రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి పవర్స్ని కాపాడాల్సినటువంటి బాధ్యత గవర్నర్ గారికి ఉంటుంది. అటువంటి అంశాలను కూడా ఈరోజు పరిగణలో తీసుకొని ఆ రోజు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల్ని టీఆర్ఎస్లోకి వెళ్ళి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ చేసినప్పుడు కానీ, లేకపోతే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేని ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి తరుణంలో కంప్లైంట్ చేసినప్పుడు కానీ ఎటువంటి స్పందన లేదు, ఎటువంటి యాక్షన్ కూడా తీసుకున్నటువంటి తరుణం, కనీసం స్పీకర్ గారికి చెప్పడం లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపించడం ఇటువంటివి ఏవి కూడా చేసినటువంటి పరిణామాలు కనబట్ల ఎప్పుడు కూడా ముఖ్యమంత్రులు ఇద్దరితో ఇద్దరిని కూర్చోబెట్టడం, ఏదో మధ్యవర్తిగా వ్యవహరించడం, ఇందాక పెద్దలు చెప్పినట్టు ఓటుకు నోటు కేసు వచ్చిన తర్వాత ఆ పైనుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇద్దరు ముఖ్యమంత్రిని కూర్చోబెట్టి మాట్లాడడం, ఇటువంటివి ఏవి ఇటువంటివన్నీ చేస్తూ ఏదో పొలిటికల్ ట్రబుల్ షూటర్గా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ట్రబుల్ షూటర్ కేంద్రం నుంచి ఉన్నటువంటి వ్యక్తిగా వ్యవహరించారు తప్ప ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నట్టు రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్నటువంటి అంశాలను ఏట్ల మీద కూడా గవర్నర్ గారు సరైనటువంటి యాక్షన్ తీసుకోలేదన్నటువంటి అభిప్రాయం ఈరోజు రాష్ట్ర ప్రజల్లో ఉంది. ఇంకా అభివృద్ధి విషయానికి వస్తే ఎక్కడ కూడా ఈరోజు 2 రాష్ట్రాల్లో మన తెలంగాణ గురించి మనం పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి అనేటువంటి మాట ఎక్కడ కూడా వినిపిస్తున్నటువంటి తరుణం ఎక్కడ లేదు. అవినీతి మాట వినిపిస్తుంది తప్ప అభివృద్ధి అనేటువంటి మాట ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా కనబడేటువంటి పరిస్థితి లేదు, వినబడేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, మహిళలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, నిరుద్యోగులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అన్ని వర్గాల వారు ఈరోజు రాష్ట్రంలో ఇబ్బందులు పడుతూ ఉంటే ఇంకే రకమైనటువంటి అభివృద్ధి అనేటువంటి మాట ఈరోజు రాష్ట్రంలో వినబడుతుంది. ఈరోజు అభివృద్ధి పేరుతో అవినీతి చేస్తూ దోపిడీలు చేస్తూ నిన్నటి నిన్న స్విస్ ఛాలెంజ్ సంబంధించినటువంటి అంశం చూసాం, ఈరోజు అనేక అంశాలు ఈరోజు అక్రమమైన ప్రాజెక్టులు చూసాం, అక్రమైన ప్రాజెక్టుల ద్వారా కమిషన్లు కొట్టేసి డబ్బులు కొట్టేసేటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఈరోజు ఇన్ని అంశాలు ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉంటే ఎక్కడ అభివృద్ధి అనేటువంటి మాట వినబడుతుందో మాకైతే అర్థం కావట్లేదు. తప్పకుండా మరి ఈ అంశం మీద కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఆలోచన చేస్తుందో వేచి చూడాలి. కేంద్రం మాత్రం ఏం చేస్తుంది, విష్ణు గారు చెప్పండి ఏంటి, నిజంగానే గవర్నర్ గారిని ఎక్స్టెండ్ చేయడంలో ఏంటి ఎక్స్టెండ్ చేస్తారో లేదో తెలియదు కొంతకాలం పాటు, బట్ అది కూడా రికార్డ్ ఏమాట కాబట్టి ఒప్పుకోవాలి 10 ఏళ్ల పాటు 2 ప్రభుత్వాల హయాంలో ఉండటం. బట్ నిజంగానే అభివృద్ధిలో దూసుకుపోతున్నాయా ఏం కదా ఏంటి, ఇద్దరు చంద్రుల మీద చాలా ఆప్యాయత కురిపించాడు ఆయన. గవర్నర్ను కొనసాగింపు సంబంధించిన విషయంలో మరి విఎన్ ముద్రా గారు ఏ కంటెస్ట్లో మాట్లాడారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మేము నియమించినటువంటి గవర్నర్ కాదు, పోనీ మేము ఎన్హాన్స్మెంట్ 5 సంవత్సరాలు ఇచ్చినటువంటి వాళ్ళం కాదు, ఇచ్చింది వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకురాలు. విఎన్ ముద్రా గారు సోనియా గాంధీ గారికి అడగాల్సినటువంటి ప్రశ్న పొరపాటున ఏమన్నా మాట్లాడేమో అని నాకు ఒక అనుమానం వస్తుంది. ఓకే అట్లేదారా, ఇది కాంగ్రెస్ని అడగాల్సిన ప్రశ్న. రాగానే మీరేం తీసేయలేదు కదా, 3 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చారు కదా, చాలామందిని తీసేసి చాలామంది తీసేయలేదే హిందీలో బోర్డు మంది షీలా దీక్షిత్ వగైరా వగైరా బోర్డు మంది ఇంటికి పంపించేసి. ఒక నిమిషం, మీరు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసిన రోషే గారి కట్ నుంచి కంటిన్యూ చేశారు అంటే ఎవరన్నా కొంత వాళ్ళకు ఉండలేక అయిపోయిన తక్షణం తీసేశారు విద్యాసాగర్ రావు గారు వేశారు గవర్నర్లుగా వచ్చి వాళ్ళు ఉండలేక రాజీనామా చేసి నేను చెప్పలేను కానీ చాలామందిని అయితే మేము కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి గవర్నర్ను కొనసాగిస్తున్నాం. అదే మేము అధికారంలో ఉన్నప్పుడు తీసేశారు, అదే మేము అధికారంలో కోల్పోతున్నట్లే మా వీరామారావు గారిని రాజీనామా చేసే వరకు ఒప్పుకోలేదు వాళ్ళు సిక్కిం గవర్నర్గా. అయితే ఇక్కడ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్ సంబంధించిలో నిజంగా కూడా ఆయన వ్యవహార శైలిని మనం కొన్ని అంశాలు చూస్తే ఈ తెలుగు రాష్ట్రాల విభజన సందర్భంలో కానీ కొంత వ్యూహాత్మకంగా పనిచేసినటువంటిది మనకు కనపడుతుంది. అప్పుడు ఎవరు అధికారంలో ఉండొచ్చు, దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన ఐపీఎస్ అధికారిగా ఈ తెలుగు రాష్ట్రాల్లో పనిచేయడం, కొంత దేశంలో కూడా నిఘా వ్యవస్థలో అతను చీఫ్గా పనిచేయడం, అందరితో సత్సంబంధాలు ఉండడం కూడా ఆయన కొంత అనుకూలించేటువంటి విషయం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన విభజన జరిగిన తర్వాత
కొంత నిజంగా కూడా ఏంటంటే విభజన జరిగిన తర్వాత ఈ 5-6 సంవత్సరాలు ఇక్కడ ఉన్న కారణంగా ఇక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్లతో కానీ లేదా అధికారులతో కానీ ఆయనకు ఒక రకమైన గ్రిప్ అనేది వచ్చింది పనిచేసిన కారణంగా. ఆ పద్ధతుల్లో అతను కొనసాగించాల్సిన అవసరం వచ్చింది కేంద్ర ప్రభుత్వానికి కూడా. అంటే తప్పని పరిస్థితి, కొత్త గవర్నర్ తీసుకొచ్చి ఇక్కడ ఆ పరిస్థితులు అర్థం చేసుకోవాలంటే కూడా కొంత టైం పట్టేది. ఇక్కడ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో వస్తే కనుక మనం గవర్నర్ల పరిమితి ఇప్పటిదాకా పెద్దల కృష్ణారావు గారు చెప్పినట్టు వాళ్ళ లిమిటేషన్ ఉంటుంది వాళ్ళ పరిధి. అయితే కొంతమంది గవర్నర్లు ఏంటంటే మరీ కొంత ఉత్సాహంగా ఈ ప్రభుత్వాలను పొగడం అనేది చేస్తూ ఉంటారు. నేను అనుకుంటున్నాను మరి ఈ గవర్నర్ గారు కూడా మరి కొంత ఉత్సాహంతోనే మాట్లాడాడేమో అనుకుంటున్నాను. బాగా అభివృద్ధి చెంది, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి, కరువు ఉంది, నిజం ఇది ఒప్పుకోవాల్సిన విషయం, మిర్చి ధర ఇబ్బంది ఉంది, తగలబెడుతున్నారు మార్కెట్ యార్డ్ దగ్గర పోయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జుట్టు పిక్కుంటున్నాయి. నిన్న ఏదో కేంద్ర ప్రభుత్వం ఒక 6,500 మద్దతు ధర ప్రకటించింది. 6,500 ఇస్తారా చెప్పండి, ఇస్తే సంతోషం ప్రకటిస్తుంది. అట్లాగే రైతుకి ఇవ్వాలని నిర్ణయం, హ్యాండ్లింగ్ చార్జెస్ రైతులకు ఎందుకు ఇస్తారు ఇవ్వాలని అంటున్నారు. మీరు అడుగుతున్నారు తప్పే. కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలకు రైతులకు ఇచ్చేసి రైతులకు ఎట్లా ఇస్తారు హ్యాండ్లింగ్ చార్జెస్ అంటే? అసలు హ్యాండ్లింగ్ చార్జెస్ అంటే ఏం చేస్తారో తెలియదు. జరిగింది ఏంటంటే 7,000 రూపాయలు కావాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాశాయి, రాస్తే దానికి 7,000 రూపాయలు 6,250 రూపాయలు ఇవ్వడం జరిగింది. సరే ఇవ్వాలని కోరుకుందాం ఉంటున్నాను. అయితే ఇప్పుడు ఇట్లా ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు చాలా బాగున్నాయి. అయితే ఒక విషయాన్ని అయితే ఆశాజనకంగా మనం, అభివృద్ధి అనేటువంటిది నిరంతరంగా జరిగే ప్రక్రియ, ఎంత వేగంతో జరుగుతుంది, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తున్నాయి అనేటువంటిది ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పని ప్రజలు నిర్ణయిస్తారు. అయితే ఈ సందర్భంలో రెండు రాష్ట్రాల్లో కూడా కొంత అభివృద్ధి అయితే ముందుకు పోతుంటుంది. అనుకున్నంత అభివృద్ధి జరుగుతుందా, ఇచ్చిన హామీలను నెరవేరుతున్నాయా, లేకపోతే ట్రాన్స్పరెన్సీగా జరుగుతుందనేది వేరే రకమైనటువంటి చర్చ. గవర్నర్లు ఏంది, ఇప్పుడు మనం చూసాము స్పీకర్ గవర్నర్లుగా వాళ్ళు శాసనసభ సమావేశం జరిగేటప్పుడు సొంతంగా వాళ్ళే స్క్రిప్ట్ రాసుకోరు. మామూలుగా అయితే ఏంది గవర్నర్ నివేదిక తెప్పించుకొని రాసుకో, స్పీచ్ అయితే కరెక్టే, కానీ ఒక మీడియాతో మాట్లాడినప్పుడు ఆయన సర్టిఫై చేశారంటే జనానికి వాల్యూ కదా. ఒక గవర్నర్గా పనిచేసిన వ్యక్తి, ఒక రాజ్ చీఫ్గా పనిచేసిన ఒక ఐపీఎస్ అధికారి ఆయన అభిప్రాయం చెప్పాడు. ఏదో కొంత అభివృద్ధి అభివృద్ధి జరుగుతుందని ఆయన భావించాడు. ఆయన భావన కూడా మనం తప్పనే తప్పనట్లా, మీ తప్ప ఒప్పు మీరు చెప్పమంటున్నాను. మీరే చెప్పారు ఫస్ట్ కొంత అంత 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 పరిస్థితి అభివృద్ధి జరగలేదు. నేను ఇప్పుడు కూడా మొదట్లో ఉన్నారు, మీరు ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి జరగలేదు, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా. అభివృద్ధి జరగలేదు, ఏమీ జరగలేదు నేను అనట్లేదు. అయితే ఆయన చెప్పింది కూడా ఏంటంటే అభివృద్ధి జరుగుతుంది, కొంత ఇంకా కొంత టైం ఇస్తే వేగంగా జరుగుతుందా అన్నది నా ప్రశ్న. నిజంగా ఆయన అన్నట్లే వేగంగా జరిగినట్టే నా దృష్టిలో అయితే రైట్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క రంగాన్ని కొద్ది మార్పు కనపడుతుంది. ఒక్కొక్క రంగాన్ని మనం తీసుకోవాలి కొమ్మినేని గారు. ఇప్పుడు మనం ఎవరి ఆలోచనతో వాళ్ళు ఆలోచిస్తారు, ఎవరి కళ్ళతో వాళ్ళు చూస్తారు. నా కళ్ళతో చూస్తుంటే నాకు తెలుగు రాష్ట్రాల్లో కొంత అభివృద్ధి కనపడుతోంది, ఆశాజనకంగా ఉంది. 3 నిమిషాల క్రితం మీరు మాట్లాడిన దానికి తేడా వస్తుంది. క్లియర్ గా మాట్లాడుతున్నా, అనుకున్నంత వేగవంతమైన అభివృద్ధి జరగలేదని 3 సార్లు వాడుతున్నా. అభివృద్ధి జరుగుతుంది, అనుకున్నంత వేగవంతంగా జరుగుతుందా లేదనేది ప్రామాణికం తీసుకోవాలి, అంశాల వారిగా తీసుకోవాలి, శాఖల వారిగా తీసుకోవాలి. అయితే ఆయన చెప్పినటువంటి అంశాల్లో అభివృద్ధి అనేది జరుగుతుంది, ఇంకా వేగంగా జరగాలని నేను కోరుకుంటున్నా. గవర్నర్కి సంబంధించినటువంటి విషయంలో గవర్నరు ఆయన చెప్పడం అనేటువంటిది రాష్ట్రాలకు సంబంధించిన అభిప్రాయం పెద్ద తప్పు లేదు. ఆయన కొనసాగింపుకి సంబంధించిన విషయంలో ఇది తాత్కాలికము, ఆయనకేమి నిర్దిష్టంగా ఇన్ని రోజులు ఉండాలని చెప్పలేదు. రేపు ఇంకో గవర్నర్ వస్తే కూడా వెళ్ళొచ్చు. ఏదేమైనా 10 సంవత్సరాల్లో గవర్నర్గా 5 ఏళ్ల క్రితమే రెడీ అయిపోయాడు పాపం. ఏమాటకమంటాం, నేను రెడీ అన్నాడు. కానీ ఆయన ఒక మెరుగైనటువంటి గవర్నర్ కానీ ఇంత పెద్ద వివాదాలు జరిగినప్పుడు కొంచెం మంచిగానే వివరించాడు అనేటువంటిది నాకున్న భావన. అయితే ఆయన దేవాలయాలు, ఆయన వ్యక్తిగతమైనటువంటి యొక్క వస్త్రధారణ దీని మీద ఓ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు ఉన్నటువంటి నాయకుడు ఒక ఆయన ఆచరించే ధర్మం ఒక మతానికి సంబంధించింది. ఆయన డ్రెస్ తీసేసి దేవాలయాలకు పోయినా ఇంకోటి పోయినా అని మరి కాంగ్రెస్ పార్టీ, మరి కాంగ్రెస్ పార్టీ అని కూడా నేను అన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి దాన్ని మనం ఆపాదించడం కాదు. ఇట్లాంటి వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎందుకు ఉపేక్షిస్తుంది అన్నటువంటిది. ఆయన మనవాళ్ళలో మనవరాలను, కొడుకులను, కూతురులను తీసుకొచ్చి రాజకీయాలు పెట్టుకోవాలి ఒకవేళ అవసరం అనుకుంటే వరసత రాజకీయాల్లో. ఆయన కొత్త నాకు మానసిక స్థితి హనుమంతరావు గారు బాగలేదని నా భావన. ఎందుకంటే ఆయన దేవాలయాలకు వెళ్ళేటువంటి వస్త్రధారణ మీద కామెంట్ చేశాడంటే అతను ఇంకో ఒక పరిధి లక్ష్మణ రేఖ దాటి మాట్లాడాడేమో. అనిల్ గారు వ్యాఖ్యలు ఖండిస్తున్నా. ఓకే అనిల్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి మాట్లాడండి. గవర్నర్ గారు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన గవర్నర్ గారు రాజ్యాంగాన్ని ఎక్కడ కాపాడేదండి? అందరం చూస్తూనే ఉండం ఆ రీతిగా రాజ్యాంగ ప్రకారంగా అరవలికున్నటువంటి గవర్నర్ గారు
ఆయన న్యాయాన్ని సమాధి చేశాడండి. న్యాయాన్ని సమాధి చేశాడు పాపం. చేసిన వాళ్ళు ఇద్దరు చేసి చేసిన వాళ్ళు ఇద్దరు చేసి పాపం ఆయన అంటున్నారు మీరు. ఆయన కూడా ఇప్పుడు విజయసాగర్ గారు శశి గారికి ఇవ్వనంటే ఇవ్వనన్నాడు, మరి నడిచింది కదా. ఇక్కడ మాత్రం ఇచ్చేసారు. రామారావు గారు ఏం చెప్పారు అంటే గవర్నర్ పరిపాలన అసలు గవర్నర్లు వద్దు, గవర్నర్ ఉండటమే అసలు అనవసరం అన్నాడు రామారావు గారు. అవును కరెక్ట్ ఆ మాట అన్నమాట. చూసి కూర్చున్నాడు అండి ఆయన. రైట్ ఓకే. నాగార్జున గారు నెల్లూరు నుంచి. నాగార్జున గారు నమస్కారం. నమస్కారం. మాట్లాడండి సార్. విష్ణుకుమార్ రెడ్డి గారికి నమస్కారం. విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ నాయకులకు. విష్ణువర్ధన్ రెడ్డి. అదే అదే విష్ణువర్ధన్ రెడ్డి గారికి. సార్ చాలా బాగా చెప్పారు. ఆయన కంటితోనే మేము కూడా చూస్తున్నాం సార్. మీకు తెలుసో తెలుదో మాకు నెల్లూరు నుంచి ఉత్తరం పక్కన విజయవాడ వస్తుంది. పైన కలర్ పెట్టి చూస్తుంటే 129 అంతస్తు పూతలు అవుతా ఉండే పెయింట్ కొడుతున్నారు రాజధాని. అది ఒకటి. అది మాకు కనిపిస్తుంది సార్, కనిపించదు. మేము బ్రహ్మాండంగా చేస్తున్నాము. మా గవర్నమెంట్ సూపర్ డూపర్ మొత్తం వాటర్. ముఖ్యమంత్రి కూడా అభినందనలు చెప్పుకోవట్లేదు. నేను వెలగపూడి పోలేదు. మొదలు పెట్టి అందరికి ఇట్లా చేసి ఇవన్నీ తప్పు సార్. ఇది తప్ప. దయచేసి మీరు మీరు మంచి పేరు సార్ మీకు. పర్వాలేదు, ఆయన అభిప్రాయం చెబుతారు. మీరు ఆయన కూడా మాట్లాడండి. ఎట్లా మీ వాళ్ళు ఎంత ఫ్యూచర్ ఉందంటే అంత ఫ్యూచర్ ఉంది. మీకు ఫ్యూచర్ ఉందని చెప్పి నిజాలు చెప్పమంటారా? భలేవాళ్ళు మీరు కరెక్ట్ గా చెప్పండి సార్. నేను నిజాలు నెల్లూరు ఆయన చెప్పినట్టుగా నెల్లూరు ఆయన భాషలో చెప్పాలంటే అనంతపురం జిల్లా విష్ణువర్ధన్ రెడ్డి గారు అనంతపురం జిల్లాలో 16.5 లక్షల ఎకరాల్లో విపరీతమైన వేరుశనగ పండింది తీశారు. పండిందా? విపరీతమైన మద్దతు ధర. రైతులు హ్యాపీయే హ్యాపీ. ఆయన చూసిన కళ్ళల్లో మీరు రాయలసీమ మీరు అది చెప్పచ్చు కదా. రాయలసీమ సంగతి ఏంది? విజయవాడ కొమ్మినేని గారు అంత తెలుగు కూడా మాకు ఉండదు. ఎందుకు కొత్త సమస్య చెప్పాలి కదా. ఆయన పొజిషన్ ఆయన చెప్పొచ్చు కదా. అనంతపురం జిల్లా కదిరి సంగతి వేరుశనగ పరిస్థితి ఎంత గొప్పగా అయింది ఈసారి చెప్తే బాగుండదు. రైట్ ఏంటి మీరు మాట్లాడతారు, మీరు మాట్లాడతారు మీ ఇష్టం. రైట్ రైట్ రాకేష్ గారు చెప్పండి. నిజంగానే అభివృద్ధిలో దూసుకుపోతున్నారా? మేమైతే దూసుకుపోతున్నాం. అంతే గొడవ లేదు, హ్యాపీ. అందుకే గవర్నర్ గారిని ఎక్స్టెండెడ్ కూడా ఎక్స్టెండ్ చేయమని కూడా కేసీఆర్ గారు చెప్పొచ్చారండి కదా సార్. ఇంతకుముందు పెద్దలు కృష్ణారావు గారు చెప్పారు గవర్నర్ అంటే ఎక్స్టెన్షన్ చేసినట్టు ఎక్కడ కూడా మనకు రాలేదు. అదే సార్ వస్తే సంతోషం. ఎందుకంటే కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సరే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య అంటే ప్రభుత్వాలు ఏమున్నా కానీ ప్రజల మధ్య కొన్ని ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సాల్వ్ అయితే బాగుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. కాబట్టి మేము అనేది ఏంటంటే గవర్నర్ గారు ఇప్పటివరకు ఆయన ఏదున్నా కానీ అంటే ఇప్పుడు ఆల్రెడీ ముగ్గురు మంత్రులతోటి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో కూడా కూర్చొని 9th షెడ్యూల్లో ఉన్నవన్నీ కూడా చర్చించుకోవడం. తెలంగాణ ఉద్యమం ఇప్పుడు గవర్నర్ గారిని ఎన్ని విమర్శించారు. ఇప్పుడు బ్రహ్మాండం అంటున్నారు. ఏంటి అంత తేడా వచ్చేసింది టీఆర్ఎస్ లో? ఏంటి అంత అంటే కేసీఆర్ గారి మాయాజాలం ఏంటి? ఆయన మార్చే ఏంటి బ్రహ్మాండంగా మాట మా మొత్తం మార్చేశారు. ఉద్యమ కాలంలో జరిగేటువంటి అన్ని కూడా ఆ రోజు జరిగినటువంటి మాకు తెలంగాణ కావాలని చెప్పేసి తెలంగాణను ఎవరు వ్యతిరేకించినా వాళ్ళని వ్యతిరేకించడం. వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు. మాకు కావాల్సింది తెలంగాణ. అది ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే మేము తెలంగాణ గురించి పోరాటం చేసినా తప్పితే గవర్నర్ మేము కావాలని అయితే పోరాటం చేయలే కదా. ఆ రోజు ఆయన ఇచ్చిన నివేదికలు తప్పు, తెలంగాణ రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పిన తప్పితే గవర్నరే తప్పుడు మనిషి అని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పలేదు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం. ఆయన సరే ఆయన గురించి విహెచ్ గారు టెంపుల్లోకి వెళ్తారు అది అంటే సరే ఇఫ్తార్ విందులు కూడా ఇచ్చారు మరి ఆయన గవర్నర్ గారు దాని గురించి ఎవరు మాట్లాడిన అనేది ఏంటంటే వ్యక్తిగత విషయాలను రాజకీయ అంశాలుగా చేయడం మంచి పద్ధతి కాదు. అండ్ నెక్స్ట్ వచ్చి గవర్నర్ గురించి అంటే ఆ గవర్నర్ కేంద్రం నియమిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏముండదు. మేము అడిగినానని చెప్పేసి మాకు ఇత్తలేదు గవర్నర్ను. అట్లా కేంద్రం ఇచ్చే పరిస్థితి కూడా లేదు కాబట్టి కేంద్రం ఎవరిని గవర్నర్ పంపించినా కానీ మేము అనేది ఏంటంటే ఇప్పటివరకు బైఫర్గేషన్ యాక్ట్లో ఉన్నాయని కూడా శాంతియుతంగా బైఫర్గేషన్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి మొన్న మళ్ళీ నాగార్జున సాగర్ మీద మళ్ళీ ఆంధ్ర పోలీసులు ఘర్షణ ఏర్పడ్డది. శ్రీశైలం ప్రాజెక్ట్ శ్రీశైలం డ్యామ్ను ఆంధ్ర కంట్రోల్లో పెట్టారు, నాగార్జున సాగర్ను తెలంగాణ కంట్రోల్లో పెట్టారు. దాన్ని ఎందుకు సృష్టిస్తున్నారు అనేది సుస్పష్టం. ఇంతకుముందు ఈస్ట్ వెస్ట్ నుంచి వెళ్ళి ఫోన్ చేశారు. ఈస్ట్ వెస్ట్ నుంచి వెళ్ళి ఫోన్ చేసిన వాళ్ళు ఏమన్నారు, మాకు ఇక్కడ మాకు కూడా కరువు వచ్చేసింది, వాటర్ ప్రాబ్లం ఉందండి, పట్టసీమ ఎత్తిపోతలతోటి మా నీళ్ళని తీసుకుపోతున్నారు అన్న ఒక అభిప్రాయ భేదం కూడా అక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉంది. ఎందుకంటే నా మిత్రులు కూడా అక్కడ ఇంజనీర్లుగా చేస్తారు, వాళ్ళు చెప్తున్నారు నిజంగా ఈరోజు డ్రింకింగ్ వాటర్
వాటర్ కూడా ఊర్లలో ట్యాంకర్లు దింపే పరిస్థితి ఎప్పుడు లేదు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అని చెప్తున్నారు. అది అంటే నేను చెప్పింది కాలరా చెప్పిన అభిప్రాయం. కాబట్టి మేము అనేది ఏంటంటే ఇక్కడ వరకు ఎవరు గవర్నర్ ఉన్నా సరే మా రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలి. ఎవరు వస్తారు ఎవరిని పెడతారు అనేది కేంద్రం ఇష్టం. కేంద్రం మీరు తమిళనాడుకు మళ్ళీ రోషన్ అయితే కంటిన్యూ చేయలేదు కదా. కాబట్టి నేను అనేది ఏంటంటే ఎక్కడ ఎవరు వచ్చినా గవర్నర్ ఎవరున్నా గవర్నర్ గారి యొక్క అభిమానాన్ని చూరగొన్నారు అది విశేషం సార్. గవర్నర్ మాకు ఎవరి మాకు తెలంగాణ ప్రజల అభిమానం కావాలి సార్. ఎవరి అభిప్రాయం ఎవరి అభిమానం అవసరం లేదు. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఏదైతే అవసరం ఉందో దాన్ని కేంద్రం ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు కృష్ణారావు గారు చెప్పినట్టు ఎవ్రీ 15 డేస్ ఒకసారి ఏదైతే రిపోర్ట్ పోతుందో ఆ రిపోర్ట్లో ఇక్కడ ఫ్యాక్ట్స్ రాసి పంపించండి. ఏది కానీ రైతుల గురించి కానీ ప్రాజెక్టుల గురించి కానీ అని చెప్పేసి మాట్లాడదాన్ని తప్పితే అంతకుమించి గవర్నర్ గారు అంటే అది ఏదున్నా కానీ కేంద్రానికి ఇచ్చే నివేదిక సరిగా ఉండాలని కోరుకుంటారు. రైట్. నరసింహరావు గారు విశాఖపట్నం నుంచి. నరసింహరావు గారు నమస్కారం చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం. మీరేమంటారు సార్? ఒకప్పుడు గవర్నర్ గారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ తనకి బిడ్డలు అన్న మాట కరెక్ట్. ఈ రోజు గవర్నర్ గారు ఏంటంటే ఇప్పుడు ఓట్లకు నోట్ల కేసులు దొరికిపోయి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి కేసీఆర్ గారికి గవర్నర్ మధ్యని మాట్లాడిన చిట్లకి ఒప్పుకుంటూ ఈ రోజు మళ్ళీ కావాలని వస్తున్నారు. అటువంటిది ఏంటంటే ఇప్పుడు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి గవర్నర్ ఒకసారి ఉండాలి. ఒకసారి ఉండాలి. ఆయన ఏం చేసేప్పుడు మీరు ఇద్దరు ముఖ్యమంత్రులు వదిలేసి గవర్నర్ గారిని అంటున్నారు అన్యాయంగా? గవర్నర్ గారిని అన్యాయంగా అన్నామని కాదండి. వచ్చిన నోట్ల కేసులో దొరికిపోతూ చంద్రబాబు నాయుడు గారిని ఏం ఖండించారు? అదే విధంగా రాష్ట్రంలోని ప్రత్యేక ఒక వైఎస్ఆర్ పార్టీలో నుంచి వచ్చిన నాయకుల్ని మినిస్టర్ పోస్టులు ఇస్తే ఎందుకు ఖండించలేదు? ఆ పాయింట్ ఆయనకి ఆయనకి మచ్చే ఏమాట కావట. మిగతా విషయాలు ఎట్లున్నా కూడా నైతికంగా చూస్తే గవర్నర్ గారు నేను చేయనని చెప్పున్నట్టయితే ఆయనకి బ్రహ్మాండమైన పేరు వచ్చిండేది. కానీ దురదృష్టం మరి ఆయన కూడా మరి ఒత్తిడికి లొంగిపోయారో ఏమో తెలియదు. కానీ ఇక బెలనాయక్ గారు చెప్పండి, నిజంగానే దూసుకుపోతుందా అభివృద్ధిలో తెలంగాణ కూడా ఏపీ తెలంగాణ? అభివృద్ధి కంటే ముందు గవర్నర్ గారి పాత్ర ఏందో మనం మాట్లాడుకోవడం. మాట్లాడి రాజ్యాంగం ప్రకారం ఆయన చీఫ్ ఆఫ్ ద స్టేట్, రెండు రాష్ట్రాలకు ఆయనే చీఫ్. ఆయన కనుసన్నల్లో కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రులు పనిచేస్తున్నారా లేదా అనేటటువంటి చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఆయన మీదనే ఉంటుంది. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించినవి. వైఎస్ఆర్సీపీలో గెలిచినటువంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ మంత్రం చేశాడు. తెలుగుదేశంలో గెలిచినటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మంత్రం చేశాడు. తానే స్వయాన ప్రమాణ స్వీకారం చేయించినటువంటి పరిస్థితి. అంటే గవర్నర్ గారు రాజ్యాంగాన్ని కాపాడడంలో ఫెయిల్ అయింది అనేటటువంటి విషయం అంతకంటే పెద్దగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదనుకుంటున్నాను నేను. కాబట్టి నైతికంగా ఆయన గవర్నర్కు ఉండడానికి కన్నా అర్హత అదే రోజు కోల్పోయాడు. ఇక్కడ చేసినా కానీ అక్కడ చేసినా కానీ ఎందుకంటే ఆయనే చీఫ్ కాబట్టి. రెండోది సమస్యల మీద ఎంత నివేదికలు పంపిస్తున్నాడు, ఇవన్నీ చిన్న అంశాలు అవుతాయి. అంటే ప్రాథమికమైనటువంటి అంశము ఆయన కాన్స్టిట్యూషన్ ప్రకారం పాలన సాగుతుందా లేదా అనేది చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒకప్పుడు గవర్నర్లను చూసి ముఖ్యమంత్రులు భయపడేవాడు. ఇప్పుడు ముఖ్యమంత్రుల కనుసన్నల్లో గవర్నర్ పనిచేయాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రాల్లో అట్నే ఉందండి. ఇక్కడ పరిస్థితి ఎందుకంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత తగాదాలను తెంచేటటువంటి బాధ్యత తీసుకోవడం అంటేనే గవర్నర్స్ వ్యవస్థను తాను దిగదార్చినటువంటి తాను తగ్గించుకున్నాడు. రెండవది ఒక పొజిషన్లో పోయినటువంటి వ్యక్తులు వాళ్ళ కొన్ని సర్టన్ గైడ్ లైన్స్లో పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నారాయణ గారు రాష్ట్రపతిగా పనిచేశారు. ఈ దేశంలో ఏ గుళ్ళు ఏ గోపురాలు ఏ చర్చిలు ఏ మసీదులకు పోలేదు. ఆయన ఒక లౌకికతత్వాన్ని మెయింటైన్ చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అండి. నేనేమంటున్నా అంటే వ్యక్తిగత అభిప్రాయాలు గౌరవాలు మనకు ఉంటాయి. మనం ఏ దేవుణ్ణైనా పూజించవచ్చు ఏ మతాన్ని గౌరవించుకోవచ్చు అది తప్పేం కాదు. కానీ దాన్ని సామాజిక ప్రభావం చూపించేటటువంటి పద్ధతిలో గవర్నర్లు వ్యవహరించకూడదు, రాష్ట్రపతులు ముఖ్యమంత్రులు కూడా వ్యవహరించకూడదు. మనం ఒక స్థానానికి వెళ్ళిన తర్వాత మనకు కొన్ని సడన్ గైడ్ లైన్స్ ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నిబంధనలు మనం వ్యక్తిగతంగా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. సరే అది పాటిస్తారా లేదా అది వాళ్ళ ఇష్టం. విహెచ్ గారు అంత మాట అంటారా? అంటే విహెచ్ గారు ఆయన అభిప్రాయం అది. ఆయన అభిప్రాయం మనం గౌరవించకపోవచ్చు గౌరవించకపోవచ్చు అది వేరే విషయం. అది చెప్పినంత మాత్రాన ఆయన మెదడు పోయిందనో ఆయన ముసలోడు అయిందనో ఏజ్ పోయింది అనేటటువంటి కామెంట్ చేయడం విహెచ్ గారి మీద ఉన్న కోపాన్ని తెలియజేస్తారు తప్ప ద్వేషాన్ని తెలియజేస్తారు ప్రేమ ప్రేమను తెలియజేయదు అది. కాబట్టి సరే అది ఆయన పెద్దలు ఆయన విచక్షణ నేను వదిలేస్తాను అట్లా కామెంట్ చేయడానికి. కానీ అయితే గవర్నర్ గారు ఇక అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో నేను అంటా ఉన్నాను, వాళ్ళు 15 రోజులకు ఒకసారి నివేదిక పంపిస్తున్నారు. పరిపాలనకు సంబంధించిన పాజిటివ్ నివేదికలు పంపిస్తున్నారు. సమస్యలకు సంబంధించిన నివేదికలు కూడా పంపించాల్సి ఉండే కదా. ఇవాళ వైఎస్ఆర్సీపీలో గెలిచినటువంటి వాళ్ళు నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాను అని చెప్పి పంపించారా?
తెలుగుదేశంలో గెలిచిన వాళ్ళని నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాను అన్న నివేదికలు పంపించాడా? ఇక్కడ రైతులకు ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ 3 సంవత్సరాలు అనే నివేదికలు ఎక్కడ ఉందా? పోనీ ప్రతిపక్ష పార్టీలు వచ్చి నాకు రిప్రజెంట్ చేస్తున్నాయి, ఈ సమస్యలు ఉన్నాయని చెప్తున్నాయి అనేటటువంటి నివేదికను ఎక్కడ పెట్టారా? ఎవరి 3 మంత్స్కి ఒకసారి గిరిజనులకు సంబంధించినటువంటి స్పెషల్ రిపోర్టు పంపించాల్సి వస్తుంది రాష్ట్రపతికి యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ 1, అట్లేమన్నా పంపించారా తను? కాబట్టి ఇవేం లేకుండా తనకు అనుకూలమైనటువంటి తాను పాజిటివ్గా అనుకున్నటువంటి అంశాలను పంపించడం అనేటటువంటిది గవర్నర్ గారు బయాసుడుగా ఉన్నాడు అనేది. అంటే బయాసుడు కాదు, ఇప్పుడు మీకు మీరు ఈయన వద్దన్నారనుకో, ఏ బీజేపీ నాయకుడిని పెడితే ఇంకా ఎవరిని ఇప్పుడు ఎవరిని వేసినా కదా కనీసం ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి ఏదో కాస్త కేసీఆర్ గారు మీరు వస్తే పలకరిస్తారు ఏం చేస్తున్నారు బీజేపీ నాయకుడు? ఎవరున్నా పలకరిస్తారు, నేను గవర్నర్ గా బీజేపీ ఉన్నారా కాంగ్రెస్ నాయకులు ఎవరున్నా కానీ గవర్నర్ అనేటటువంటి వ్యక్తి ఆ పొజిషన్ పోయిన తర్వాత ఆయన వ్యక్తిగత కర్ణాటక ఏమైంది? కర్ణాటక లాస్ట్ గవర్నర్ గా కాంగ్రెస్ పార్టీ భరద్వాజ్, ఎవరైతే వ్యక్తిగతంగా తప్పులు చేశారో వాళ్ళ మీద మచ్చలు పడ్డాయి కదా, అందుకనే కదా మనం మాట్లాడుతున్నాం. మణిపూర్ గవర్నర్ ఏం చేశారు, గోవా గవర్నర్ కానీ బెటర్ అవుతాడేమో, కాస్త మీరు వెళ్తే పలకరించడం ఇవన్నీ ఉంటాయి. రేపు బీజేపీ గవర్నర్ వస్తే ఏం చేస్తారు? గారు నేను వ్యక్తిగతంగా ఒక సమస్యను తీసుకొని ఒక ట్రైబల్ డెలిగేషన్ గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన ఇచ్చిన సలహా ఏంటంటే, యు బెటర్ టు కాంప్రమైజ్ విత్ గవర్నర్ సీఎం అన్నాడండి. నేను చాలా బాధ అనిపించింది. రవీంద్ర నాయక్ గారు వెంటనే అన్నారు అంటే యూ షుడ్ నాట్ టాక్ లైక్ దిస్ అన్నాడు. ఆయన కొద్దిగా ఎమోషనల్ కదా మా పెద్ద మనిషి, యాజ్ ఎ గవర్నర్ యూ షుడ్ నాట్ టాక్ లైక్ దిస్ అన్నాడు ఆయన. అప్పుడు ఆయన ఏమన్నారు? ఆయన లేచి వెళ్ళిపోయాడు. నేను కూడా లేచి వచ్చాల్సి వచ్చింది. చిన్న పాయింట్ ఏంటంటే, భారత రాష్ట్రపతికి కూడా లేని అధికారం రాష్ట్ర గవర్నర్ కి షెడ్యూల్ ప్రకారం ఉంది. ఈ ట్రైబల్ వ్యవహారాల్లో ఈ ది హెడ్, నాట్ ది గవర్నమెంట్. ఇది ఒకటికి ప్రత్యేకమైన అధికారం ఉంది ఆయన. అయితే నేను అదే చెప్పబోతున్నా, ఆంధ్రప్రదేశ్లో అంతమంది ట్రైబల్ ఎమ్మెల్యేస్ ఉంటే ఇట్ ఈస్ రూల్ ఏంటంటే, ట్రైబల్ మినిస్టర్ ఫర్ ట్రైబల్ అఫైర్స్ షుడ్ హెడ్ టీఏసీ, ట్రైబల్ అడ్వైజరీ కమిటీ, ట్యాక్ అని అంటారు దాన్ని, ట్యాక్ కమిటీ చెయ్యాలి. వాళ్ళే మొత్తం ట్రైబల్ సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళు వాళ్ళ ముద్ర ఉంటేనే. అక్కడ గిరిజన మంత్రి లేడు. అవును, అంటే గిరిజన మంత్రి అంటే గిరిజన శాఖ చూసాం మీరు నేను కూడా చూడొచ్చు, అది కూడా చూడడం కాదు, గిరిజన తెగలకు సంబంధించిన వ్యక్తి అతను లేడు. ఆ ట్యాక్ ఇంతవరకు కాన్స్టిట్యూట్ కాదా? ఇప్పటికి ఎంత అయింది? అక్కడ 3 ఏళ్ళు అవుతుంది కదా గవర్నమెంట్, అండ్ హీ ది హెడ్ ఫర్ దట్. మీరు విమర్శించాలంటే ఇంకా లక్ష ఉన్నాయి చెప్తున్నా. గవర్నర్ గారు ఆంధ్రలో కూడా ఆయన చేసుకుని జోక్యం చేసుకోవాలి కదా, అపాయింట్ చేస్తే. ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకోవాలని చెప్పి గ్రామసభ తీర్మానం చేయాలి, అది గవర్నర్ రాటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఒక్క పని 2 రాష్ట్రాల్లో జరగట్లేదు, అంతకంటే పెద్ద కాన్స్టిట్యూషన్ అంటే నేనేమంటే ఎట్లా కొలుస్తాను అంటే, అభివృద్ధి త్రూ కాన్స్టిట్యూషన్ ప్రకారం జరుగుతుందా, అభివృద్ధి మళ్ళా జాగీర్దార్ జమీందార్ లెక్క జరుగుతుందా? అభివృద్ధికి జాగీర్దార్ అనే వ్యవస్థ గతంలో ఉండేది మా దగ్గర. జాగీర్దార్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఆయన కంట్రోల్లో ఉంటుంది, అంటే పోలీసులు ఆయన చెప్పినట్టే వినాలి, అదేవిధంగా న్యాయం ఆయనే చెప్పాడు, శిక్ష కూడా ఆయనే ఇస్తాడు. ఇప్పుడు అట్లా అటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అభివృద్ధికి పారామీటర్ ఏంది? గతంలో ఉన్నదానికి ఇప్పుడు లాస్ట్ 2004 ఎంత ప్రొడక్షన్ వచ్చింది, 14-15లో 15-16లో ఇప్పుడు ఎంత వస్తున్నది? అది కదా డెవలప్మెంట్కి ఇండెక్స్ ఏం పెట్టుకుంటాం, మనం పారామీటర్స్ ఏం పెట్టుకున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇవాళ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున సమస్యలు వస్తుంటే అభివృద్ధి అద్భుతంగా జరుగుతుందని మాట్లాడుతుంటే మా పితృడు చెప్పినట్టు ఎవరి కళ్ళద్దాల్లో వాళ్ళు చూస్తున్నారో వాటిలో కనబడుతుంది. రాజా గారు ఒక జనాల కళ్ళద్దాల నుంచి చూడాల్సిన రాజా గారు న్యూస్ వీడి. రాజా గారు నమస్కారం, మాట్లాడు. రైట్, విష్ణు గారు మాట్లాడు. ఒకటి సోదరుడు, మన కాంగ్రెస్ ప్రతినిధి మాట్లాడే సందర్భంలో విషయం చెప్పాడు, భారత ఉపరాష్ట్రపతి మన భారత ఉపరాష్ట్రపతి ఉన్నాడు కదా, రాష్ట్రపతి కూడా చేశాడు, ఉపరాష్ట్రపతి ఉన్నాడు కదా, ఇప్పుడు సరే ఆయన ఇప్పుడు కూడా భారత జాతీయ జెండాకు సెల్యూట్ చేయలేదు ఇప్పటిదాకా, అది ఇప్పటివరకు చేయలేదు. ఆయన చేయడు ఆయన ఇప్పుడు కూడా, ఇంకా మీరు ఒకసారి వెరిఫికేషన్ చేసుకోవట్లేదు. నేను చెప్తాను, ప్రమాణం చేశాడా లేదా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేశాడా? కుమ్మనేని గారు ఒక ఉపరాష్ట్రపతి, నేను ఒక నిమిషం మాట్లాడతాను, ఒక నిమిషం నాకు అవకాశం ఉంది. ఒక ఉపరాష్ట్రపతి మీద నాకు స్థాయి సరిపోదు కాబట్టి వ్యాఖ్యలు నేను ఇంకా కొన్ని రివైల్ చేయలేకపోతున్నా, ఎందుకు ఆయన చేయట్లేదని కూడా చెప్పగలుగుతాను. బట్ ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదు. ఇప్పుడు ఉన్నటువంటి వివాదాల్లో మన ఛానల్లో ఏం మాట్లాడినా అవి ఇంకొక రకంగా దారితీస్తున్నాయి కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు. కొన్నిసార్లు అనేసారు కదా,
చేయట్లేదు కాదు అనేసారు మీరు అది కరెక్ట్ కాదనుకుంటా అట్లా అనుకుంటుంది కృష్ణ సరే నేను ఎందుకు ఎక్కడ అనేటువంటిది చెప్పాలంటే మరి ఇన్నేళ్ళు ఏం చేస్తున్నారు మోడీ గారు వెంటనే కాల్ ఫర్ చేయాలి రికార్డ్ చేయాలి కదా అన్నయ్య పార్లమెంట్ అదే ఉంటే చాలా సీరియస్ అంశం పార్లమెంట్లో పెట్టాలి ఇది పార్టీల వ్యవహారం కాదు కదా ఇది దేశానికి సంబంధించిన అది పార్లమెంట్ లో పెట్టాలి ఇంత పెద్ద సీరియస్ ఆరోపణ చేసి చెప్తా పార్లమెంట్ సభ్యుల గురించి చెప్తా జనగరం మనం వాడుతుంటే ఇంకొక పార్లమెంట్ సభ్యులు లేచి నిలవడలేదు నిలవడలేదు అంటున్నా సరే అది ఇంకొకటి చెప్తా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఒక ప్రధాన ఉపాధ్యాయుడు నేను జాతీయ జెండా ఎగరేనని చెప్పి ఇంట్లో పోయి కూర్చున్నాడు ఎవరైనా జనవరి 26 ఎందుకు మా పేర్లు వద్దులేదు మా రాకేష్ గుర్తు తెలుసు నేను మాట్లాడారు ఒక నిమిషం ఆగలను ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఎందుకు నేను మాట్లాడట్లేదంటే ఈ దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో స్వేచ్ఛ అనేటువంటిది మితిమీరిపోయి ఎవరు ఏమైనా మాట్లాడచ్చు ఏ రిలీజన్ ఏమైనా మాట్లాడచ్చు ఎవరు వ్యక్తిగతంగా గవర్నర్ గారు ఆయన రిలీజన్ పాటించే హక్కు ఆయనకు ఉందండి నీకు ఇష్టంగా ఉంటే నువ్వు పాటించవచ్చు నాకు ఇష్టంగా ఉంటే పాటించకపోవచ్చు అయితే మనము రాజ్యాంగంలో ఎక్కడ కూడా మనము దేవాలయాలకు వెళ్ళకూడదు మసీదులకు వెళ్ళకూడదు చర్చిలకు వెళ్ళకూడదని గవర్నర్లకు మనం ఎక్కడ కాన్స్టిట్యూషన్ రాసుకోలేదు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది మనకు ఎవరు ఏ రకమైనటువంటి మతాన్నా మనం ఇక్కడ పాటించవచ్చు కాబట్టి దయచేసి గవర్నర్ గారికి సంబంధించినటువంటి విషయంలో ఆయన మా ఆచరిస్తున్నటువంటి మతానికి సంబంధించిన విషయంలో మనం వదిలేద్దాం ఆయన ఆయన స్వేచ్ఛగా ఆయన వదిలేద్దాం దయచేసి కళ్యాణ్ గారికి మీరు వెళ్ళకూడదు అన్నారు అంటే ఆయన పరిధి నిర్ణయించుకోవాలి ఆయన మీరు చెప్పినట్లయితే కదా మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి ఇంత మీరు మీ ఊహించినట్లు నా దృష్టిలో గవర్నర్ గారు మంచోడు పద్ధతి అయినోడు మీరు ఇంత వేస్ట్ ఆయన చెప్పాడు గవర్నర్ గారి దగ్గరికి పోతే నన్ను రిసీవ్ చేసుకోలేదు వాస్తవం జరిగిన సంఘటన చెప్పాను నేను ఆయనకు వ్యక్తిగత కోపము ఎవరు వ్యక్తిగత కోరికలు తీర్చకపోతే గవర్నర్ మాట్లాడుతున్నారు వ్యక్తిగత సమస్యలు పిటిషన్ ఇచ్చారు మీరు ఇంత మొదల మాట అయినప్పుడే గవర్నర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడని చెప్పాడు రెండో మాట ఏమో ఆయన అద్భుతంగా చేస్తున్నాడు అన్నారు పారామీటర్ లో డెవలప్మెంట్ బాగాలేదు అన్నాడు కష్టాలు ఉన్నాయని చెప్పారు నిమిషానికో మాట చేసేది మాటలు మీరు ఇట్లా మాట్లాడుతుంది గర్వ పడ గవర్నర్ గారు నైతికంగా తప్పేమో కానీ ఏది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడం అనేటువంటిది మీకు తెలుసు రాజ్యాంగం బెల్లనాయక్ గారికి తెలుసు పెద్దలు కృష్ణారావు గారికి తెలుసు వారిని చెప్పానండి ఒక చట్టసభలకు ఎన్నికైనట్టు అది నైతికంగా తప్పు అని చెప్తున్నా మళ్ళీ ఎందుకంటే అయిపోయింది రాష్ట్రపతి గవర్నర్ ప్రధాని ముఖ్యమంత్రి సమాజానికి ఒక సంకేతం ఇవ్వాలా ఆదర్శం ఇవ్వాలా నైతికంగా తప్పే కానీ మీరు నైతికంగా తప్పు అని ఆయన ఓటుకు నోటు రాజీ చేసినాడు అనేటువంటిది నేను మీరు ఎవరు పేపర్లో వచ్చింది పేపర్ లో ఎట్లా వస్తుంది అనేటువంటి వార్తను కూడా కృష్ణారావు గారు చెప్పారు వారు ఎట్లుంటుంది అనేటువంటి సిస్టమ్ పేపర్ మీరు కూడా 40 ఏళ్ళు జర్నలిస్ట్ ఆధారం ఎట్లుంటుందని మీరు సోర్స్ తో ఆధారం బీజేపీ వాళ్ళు చేశారు గవర్నర్ గారు కూడా పాత్ర ఉందని జనం అంతా అనుకుంటున్నారు అది వాస్తవం అది వాస్తవం కాదా దినకరన్ కేసులో ఎంత సీరియస్ గా చేస్తున్నారు మరి ఓటుకు నోటు కేసు దానికి ఎంత తేడా ఉంది ప్రశ్నలు దొరికిపోయారు ప్రశ్నలు మాత్రమే అడుగుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు బొత్స సత్యనారాయణ గారు గట్టిగా అడిగారు సమాధానాలు వింటే చెప్పండి మీరు మీ దగ్గర ఒకటి తెలివైనటువంటి వ్యవహారం ఉంది ఒకటి మధ్య ప్రశ్నలు మాత్రం అడిగేస్తారు ఆన్సర్ మాత్రం చెప్పండి మీరు చెప్పదలుచుకునేది గారే ఉంటారు నైతికత అనేటువంటిది ఎవరికి వాళ్ళు ఆచరించేటువంటి విషయం ఓకే
నైతికత అనేటువంటిది. చట్టం అనేటువంటిది రాజ్యాంగపదమైన హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు తన పరిధిలో చట్టపరంగా ఉందా లేదనేటువంటిది వ్యవహరించేటువంటి విషయం. నేను ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో 100కి 100 రూపాయలు నేను భారతీయ జనతా పార్టీ ప్రతినిధికి చెప్తున్నా, 100కి 100 రూపాయలు తప్పు. రెండు ఒక్క నిమిషం రెండు ఇక్కడ ఇక్కడ ఏంటంటే గవర్నర్ యొక్క వ్యవహార శైలి. అందుకని మణిపూర్ లో మనం అదే మీ ప్రాబ్లం ఇది. మీరు పని చేయాలి కొమ్మనేని గారు, కూర్చోవాలి నేను కూర్చోవాలి మీరు నాకు చెప్పొద్దులే గానీ మరి ప్రశ్నలు సమాధానం చెప్పాలి. బీజేపీ కూడా మణిపూర్ లో నలుగురు కాంగ్రెస్ ఏ పార్టీ ఎట్లా వచ్చింది మంత్రి ఇచ్చింది మణిపూర్ లో మంత్రి పదవి ఎట్లా ఇచ్చింది. ఎన్ని ప్రశ్నలు అడుగుతారు అడిగాను, అడిగేదే ఉంది చెప్పేదే ఉంది. ఆగండి ఒక మీ దగ్గర ఇది చెప్పారు క్వశ్చన్లు అడిగారు మళ్ళీ ఇంకో కలర్ కదా మీరు ఆగండి కొమ్మనేని గారు. నైతికంగా తప్పు ఒక్క నిమిషం మాట్లాడ చట్ట ప్రకారం రైట్ నైతికంగా తప్పు అన్నారు. ఒకటి ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో మేము అధికారికంగానే చెప్పాము. రెండోది ఏంటంటే గవర్నర్ తన పరిధిలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో చట్టబద్ధంగా వ్యవహరించకపోతే రాజ్యాంగబద్ధంగా అనేక రకాలైన సమస్యలు ఉంటాయి. గవర్నర్ 24 గంటలు ఉద్యోగం చేయలేరు. ఎందుకంటే రికార్డెడ్ గా గవర్నర్ తప్పు చేశాడు అనుకోండి, మీరైనా నేనైనా బెల్లానాయక్ గారని ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఇక్కడ ఏంటంటే గవర్నర్కు సంబంధించినటువంటి వ్యవహార శైలి మీద మాట్లాడే సందర్భంలో ఆయన గుళ్ళు గోపురాలకు సంబంధించిన విషయం మాట్లాడారు. నేను ఒకటే అడుగుతున్నా, ఎవరైనా సరే వాళ్ళ ఇష్టం అండి, గుళ్ళుకైనా పోవచ్చు, మసీదుకైనా పోవచ్చు, చర్చికైనా పోవచ్చు, ఇతరులకు ఇబ్బంది కలిగించినంత వరకు కాబట్టి దయచేసి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాల విషయంలో మాట్లాడేటప్పుడు ఆలోచించమని చెప్పి ఇతర పార్టీల వాళ్ళకి మంత్రి పదవి నైతికంగా తప్పే అన్నారు. వేరే రాష్ట్రాల ఏ రాష్ట్రంలో జరిగినా తప్పు తప్పే కదా. ప్రైమ్ మినిస్టర్ దేశానికి సంకేతం ఇవ్వాలా అక్కర్లేదా, చీఫ్ మినిస్టర్ సంకేతం ఇవ్వాలా, సమాజానికి ఆదర్శంగా ఉండాలా అక్కర్లేదా. గవర్నర్ మేము ఆదర్శం ఉన్నాం కాబట్టి తమిళనాడు అరెస్ట్ చేస్తే ఎన్నికలు రద్దు చేస్తే దాన్ని హర్షించరు మీరు. అరెస్ట్ చేస్తే సమర్పించరు మీరు. అడిగింది ఏంటి మీరు ఎక్కడికో తీసుకెళ్ళి? అవును ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఏజెన్సీస్ ఒక మంత్రి ఇంటికి పోయి పట్టుకొని రాష్ట్రాల పోలీసులకి కేంద్రం జోక్యం చేసుకునే హక్కు ఉందా? అది చేసే హక్కు అయితే ఉందా? మీరు అనుకుంటున్నారు మాకు సంబంధం. శంకర్ గారు, శంకర్ గారు ఒక లైన్ ఉన్నారు, చాలాసేపు నుంచి వేచి ఉన్నారు. ఏమనుకోమండి, ఏమనుకోమండి, దయచేసి నమస్కారం, ఏమనుకోమండి, దయచేసి మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి, మాట్లాడండి. ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో గవర్నర్ గారు వ్యవహారం ధృతరాష్ట్ర పరిపాలన ఉంటారు. ధృతరాష్ట్ర పాలన మీరు టీవీ మాట్లాడకూడదు. టీవీ వింటూ మాట్లాడకూడదు. రైట్, ఓకే, రైట్. ఇప్పుడు ఒక చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక మరొక అంశంలోకి వెళ్దాం. లోకేష్ గారు వచ్చే 2 ఏళ్లలో 6 లక్షల ఉద్యోగాలు ఏపీకి ఇస్తామంటున్నారు, మరి సాధ్యమేనా? ఇస్తే మంచిదే, సంతోషించాల్సిందే. అమర్నాథ్ గారు చెప్పండి, ఏపీలో 6 లక్షల ఉద్యోగాలు, 1 లక్ష ఐటీ ఉద్యోగాలు వస్తాయంట, 5 లక్షల ఉత్పత్తి రంగం ఉద్యోగాలు వస్తాయని లోకేష్ గారు భరోసా ఇస్తున్నారు. మరోవైపు చంద్రబాబు గారు అమెరికాకు పెట్టుబడుల కోసం వెళ్ళారు, మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఇప్పటివరకు గత 3 సంవత్సరాలుగా ఆయన తండ్రి ఇచ్చాడు ఇప్పటివరకు ఉద్యోగాలు. ఇప్పుడు రాబోతున్నటువంటి 2 సంవత్సరాలు ఆయన కొడుకు ఇవ్వబోతున్నాడు అన్నటువంటి మాటలు ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో వింటున్నాం. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో, ఎంతమంది ఎంత ఐటీ సెక్టర్ని ఈరోజు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారో అనేది ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పి అనేక సందర్భాల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగింది. ఎందుకంటే పార్ట్నర్షిప్ సమిట్ పేరిట విశాఖపట్నంలో గత 2 సంవత్సరాలుగా 3 పార్ట్నర్షిప్ సమిట్లు పెడితే
గతంలో గత సంవత్సరంలో జరిగినటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్ లో 4,60,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు, దాదాపు 5 లక్షల మందికి ఉద్యోగాలు అన్నారు. మొన్న జనవరిలో మళ్ళీ పార్ట్నర్షిప్ సమ్మిట్ పెడితే దాదాపు 22 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, 22 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు అన్నటువంటి మాట చెప్పారు. ఎవరికి చెప్తున్నారు, ఎవరికి ఏ లెక్కలు చెప్తా ఉన్నారు? మీరు గతంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఈరోస్ ఇంటర్నేషనల్ అనేటువంటి కంపెనీ 60,000 కోట్ల రూపాయలు పెట్టి ఒక ఏదైతే పెట్టు ఒక ఒప్పందం చేసుకుంటే మన ఏపీ అధికారులు ఫోన్లు చేస్తే కనీసం ఫోన్లు ఎత్తినటువంటి సందర్భాలు కూడా అట్నుంచి రాలేదన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి పత్రిక కథనం కూడా వేసింది. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో నిన్న మేధా టవర్స్లో దాదాపు 6-7 ఐటీ కంపెనీలు బతిమాలుకొని, చిన్న చిన్న కంపెనీ వాళ్ళందరినీ కూడా బతిమాలుకొని మనం ఏదో పెట్టాలి ఏదో చెయ్యాలనేటువంటి ఆలోచనతో ఒకే ప్రతి ఫ్లోర్లో చిన్న చిన్న క్యూబికల్స్లో కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు ఓపెన్ చేసినటువంటి ఒక కలరింగ్ నిన్న లోకేష్ గారు ఇచ్చారు. అదేవిధంగా విశాఖపట్నంలో సిగ్నేచర్ టవర్ అని చెప్పి ఇంక్యుబేషన్ సెంటర్ అనేటువంటి మాట చెప్పి 150 కోట్ల రూపాయలతో దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పి 2.5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు చెప్తే కనీసం ఈ రోజు వరకు టెండర్ వేయడానికి పెట్టినటువంటి దానికి టెండర్ వేయడానికి కూడా ఒక్క కాంట్రాక్టర్ కూడా రాకపోతే దాని మీద ముందుకెళ్లాలన్నటువంటి ఆలోచన కూడా చేయలేదు. 126 కంపెనీలు విశాఖపట్నంలో ఐటీ కంపెనీలు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఉంటే దాదాపు 100 కంపెనీలు మూతబడిపోయి బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఈరోజు ఉంటే ఎక్కడి నుంచి తీసుకుని వచ్చి ఐటీ ఉద్యోగాలు ఇస్తున్నారు? ఈరోజు వీళ్ళు చేసేటువంటి అభివృద్ధి ఏంటని, వీరు చేసిన తీసుకునేటువంటి ఇనిషియేటివ్స్ ఏమున్నాయని చెప్పి ఈరోజు అంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ఆయన మాటలు చెప్తా ఉన్నాడు అర్థం కావట్లా. నిన్న ముఖ్యమంత్రి గారు అమెరికా వెళ్తా ఉంటే ఆయన పర్యటన నుంచి రాబోయేటువంటి కంపెనీలు కూడా ఈయన వస్తే రద్దు అయిపోతాయి అనేటువంటి ఉద్దేశంతో కొడుకును కూడా వద్దని చెప్పి ఆపేసినటువంటి సందర్భాలు కనబడుతున్నటువంటి తరుణం మనం చూస్తా ఉన్నాం. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రానికి ఆయన చెప్పినటువంటి మాటలు, ఈరోజు మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలన్నీ రోజు కూడా చేసినా మిగిలినటువంటి 500 రోజులు కూడా సరిపోవు వాళ్ళకి. అటువంటి అబద్ధాలు చెప్పి ఈరోజు ఇంకా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని మోసం చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు. ఇప్పటి వరకు తండ్రి మోసం చేశారు, ఇప్పుడు కొత్తగా కొడుకు కూడా చేరారు, ఇప్పుడు ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని మోసం చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రజానికి అమర్నాథ్ గారు అడిగినట్టుగా లేకపోతే ఆయన చెప్తున్నట్టుగా లెట్ దేర్ బి సమ్ వైట్ పేపర్ లాగా, ఎందుకు అంటే మొన్న ఐ థింక్ లాస్ట్ వారంలో కూడా మనం చర్చినప్పుడు ఒకటో వచ్చింది, ఇది మీరేదో నాకేదో ఉద్యోగం ఇస్తే అది గవర్నమెంట్ ఇచ్చినట్ట అని కూడా అనుకున్నది. ప్రైవేట్ రంగంలో ఇప్పుడు గవర్నమెంట్ ఫెసిలిటేటర్గా అని మాట వస్తే, మొన్న ఆదివారం నాడు ఇదేదో జేఆర్సీలో పెళ్లికి వెళ్ళి అటునుంచి అలా మాదాపూర్ ఇమేజ్ గార్డెన్కి వస్తుంటే కేవీపి రామచంద్ర గారు నేను వెళ్ళే 2 పెళ్ళిళ్ళకి వెళ్తే ఆ దారిలో అవన్నీ చూపించాడు ఆయన. అంటే చూసి ఆ మైండ్ స్పేస్లు అవి చూసి అసలు మైండ్ బ్లాక్ అయినట్టుగా, అసలు ఆ బిల్డింగ్లు ఆ స్ట్రక్చర్లు ఐటీ వ్యవహారం ఆ గ్రోత్ ఎలా ఉంది, ఆ సైబర్ టవర్స్ సైబర్ పెరల్ అని అవి ఇవి వాటి ముందు చూస్తే ఈ మేధా టవరు అది దానికి ఏదో అంటే కొండకే వెంట్రుకు ముక్కలా ఉంది. సరే అక్కడ కట్టారు కదా ఇక్కడ ఏమి ఉండకూడదు అని కాదు, ఇదేదో అవుతుంది మెల్లగా చెయ్యాలి దీనికి అంతే తప్ప. ఇది ఇవాళ ఆయన చెప్పినట్టు చిన్న చిన్న క్యూబికల్స్లో ఇవో పేరు ఊరు లేనివో 4 కంపెనీలు ఇవో పెట్టి బ్రాంచ్ ఆఫీసులు పెట్టినంత మాత్రాన అప్పుడే వచ్చేసినట్టు దానికి 5 లక్షలు 6 లక్షలు అదే ఐటీ లక్షను ఉత్పత్తి రంగం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అదే అనేది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి మీరేం క్రియేట్ చేశారంటున్నాను. అనేది మీరేదో ఇప్పుడు ఉదాహరణకి అమరావతి క్యాపిటల్ పెట్టారండి, అక్కడ ఏదో ఒకటి ఇది పెట్టినప్పుడు ఒకడు సెక్రటరేట్ ఉంది కదా అని ఒకడు బండ్లు కూరగాయలు మంతకు అమ్ముకునేవాడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాడు, అక్కడ ఇంకోటి లేకపోతే అక్కడ కురుకు చేతి ఇంకోటి పెట్టిస్తాడు షాపు పెట్టి అక్కడ ఏదో ఎందుకంటే ఎంప్లాయీస్ వచ్చేదో ఉంటారు కదా అక్కడ ఓ కిల్లి కొట్టు సిగరెట్ షాపు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బులు ఇవన్నీ ఉపాధినా నాకు అర్థం కాలేదు. నువ్వు ఏది అది దే హ్యావ్ టు గివ్ ఏ డీటెయిల్డ్గా ఇవ్వాలి. అది ఊరికే చెప్పేసి ఎవడెవడో మీరేదో మీ కంపెనీలో ఇస్తానని నేను నా కంపెనీలో ఇస్తానే నేను ఇంకో కంపెనీలో పనిచేసాను అవన్నీ తీసుకొచ్చి ప్రభుత్వమే ఇచ్చింది ప్రభుత్వం వల్లే అయింది అనేది ఎలా ఉత్పత్తి రంగంలో వచ్చి చేయిస్తే సంతోషం. అదే అది అది నేనే దానికి ఫ్యాక్ట్స్ 3 ఏళ్లలో రాని 2 ఏళ్లలో అదే ఆయన అదే అమర్నాథ్ అన్నట్టు కరెక్టే. అది లెట్ దేర్ బి సమ్ డీటెయిల్గా ఏదైనా ఇవ్వాలి వాళ్ళు ఇవి ఇది ఇలాగే ఇందులో ఈ ఊళ్ళో ఆ ఊళ్ళో అది చెప్పాలి తప్ప ఎక్కడ. రమేష్ కుమార్ గారు వెస్ట్ గోదావరి నుంచి చెప్పండి, ఉద్యోగాలే ఉద్యోగాలు అన్నారు లోకేష్ గారు, మీరే ఉంటారు మాట్లాడండి. హలో కేఎస్ఆర్ గారు నమస్తే అండి. నమస్తే మాట్లాడండి సార్. ప్రజెంట్ ఉన్న ఏపీ గవర్నమెంట్ పరిస్థితి చూస్తే రుణమాఫీ అన్నాడు సార్, తాడి వరకు ఇంతవరకు రాలేదండి. మేము
ఇంతవరకు థర్డ్ ఫేజ్ రాలేదు, మా ఎవరూ మాట్లాడలేదు, కనీసం ముఖ్యమంత్రి గారు ఒక మార్గం దూరం మాట్లాడలేదు దాని గురించి. నూట ఇరవై అంటే లక్ష రూపాయలు తీసుకున్న దానికి ఇంట్రెస్ట్ కింద 20,000 అయిపోతా ఉంది సార్ నెల సంవత్సరానికి. విశ్వనాథ్ రెడ్డి గారు అంటున్నారు ఏమని, ఏ మతమైనా ఎవడైనా స్వేచ్ఛగా స్వీకరించవచ్చు, చాలా పెద్ద పెద్ద మాటలు బాగానే మాట్లాడారు సార్. కానీ మరి ఎస్సీ అయిన వాడు కనీసం క్రిస్టియన్ గా అంటే మతం తీసుకోవడానికి కానీ ఇది చేయడానికి కానీ రాజ్యాంగాన్ని మార్చలేని స్థితిలో బీజేపీ ఉందని అడుగుతున్నాను సార్. నేను బీసీసీ గ్రూప్ ఉంది కదా, 1% వాళ్ళకి అంటే మా శాసనసభలోనే 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాము ఇక్కడ కూడా చెప్పారు అట్లాగే. ఇక్కడ 5 లక్షలు ఇచ్చేసారు ఆల్రెడీ, లక్ష ఉద్యోగాలు ఉన్నాయని చెప్పినా మరి బెల్లయ్య గారికి ఇక్కడ 5 లక్షలు అయిన వాడే ఏమైనా ఉంటే చెప్పొచ్చు. మేము అన్నది ఏంది, ప్రైవేట్ సెక్టర్ లో ప్రైవేట్ కంపెనీలు వచ్చాయి రాలేదా చెప్పండి, మరి దాని కూడా ఛాలెంజ్ చేద్దాం. మరి మేము ఆంధ్రప్రదేశ్ లెక్క మేము మాట్లాడతలేము, ఛాలెంజ్ చేస్తాం. 40,000 ఉద్యోగాలు వచ్చినాయని చెప్పిండు ఆల్రెడీ, 40,000 ఉద్యోగాలు 49,000 ఉద్యోగాలు గ్రౌండ్ అయినాయని చెప్పిండు. దాన్ని మేము ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి, ఏ ఊరోడు ఏ తండ వాడు ఏ పిల్లగాడు ఉద్యోగం తీసుకున్నాడు, వాడు తెలంగాణ ఆంధ్రోడా రాయలసీమోడా కర్నూలోడా తేల్తది అని చెప్పాము. రెండు రాష్ట్రాలలో కోడిని కట్టేసి తిన్నామని భ్రమించమంటున్నారు. కోడి కనపడితే సంతోషం, రైట్ ఓకే. ఏపీలో 6 లక్షలు ఉద్యోగాలు ఆల్రెడీ అడిగిన మిత్రుడికి సమాధానం ఏంటంటే అయ్యో పర్వాలేదు, మతం మారినటువంటి వ్యక్తులకు రిజర్వేషన్ కోల్పోతారు. ఇప్పుడు ఏంటంటే ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు వివక్ష గురవుతున్నారు, రిజర్వేషన్ కల్పించింది. వీళ్ళు ఎవరైనా మతం మారినా మేము వేరే మతానికి ఎస్సీ ఎస్టీ ఎస్టీలకు లేదండి, ఎస్టీలు ఏ మతంలో ఉన్నా రిజర్వేషన్ అదే కంటిన్యూ అవుతుంది. ఎస్సీలకు సంబంధించి వాళ్ళ కులం నుంచి వాళ్ళ హిందూ మతం నుంచి వేరే మతానికి పోతే ఖచ్చితంగా బీసీసీకి షిఫ్ట్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంది, అది మార్చమని కోరుతున్నారు. అది అందరికి కులం మతం మారినంత మాత్రాన కులాం చేత పోదండి పోదండి, కాబట్టి అది వాళ్ళు అడిగినటువంటిది. ఇది చాలా మంది ఎస్సీకి సంబంధించినటువంటి మాలలు ఎవరైతే ఉన్నారో మాదిగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మతం మారినటువంటి వాళ్ళకు మా రిజర్వేషన్ వాళ్ళకి వర్తించకూడదు, మాకే చల్లాలా ఎందుకంటే మేము ఇంకా వెనుకూడనాం అనేటువంటిది మాల మాదిగల డిమాండ్. ఒక్క నిమిషం. రెండోది ఏంటంటే ఈ ఉద్యోగాలు సంబంధించినటువంటి విషయంలో కొమ్మనేని గారు నిజంగా కూడా లక్ష్యం ఏదైతే ఉందో మీరు చెప్పినట్టు నేను కూడా స్వాగతిస్తున్నాను, 100,000 ఉద్యోగాలు 5 లక్షల ఉద్యోగాలు అనేటువంటిది. ఇక్కడ ఏంటంటే వాస్తవ ఆధారంగా ఏంటంటే మన దగ్గర ఎన్ని పరిశ్రమలు వచ్చినాయో ఆ పరిశ్రమల వల్ల ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి అనేటువంటిది. ఇక్కడ మనం పెట్టినటువంటి ఇండస్ట్రియల్ పాలసీ ఏ విధంగా ఉంది దాన్ని బట్టి తయారు రంగంలో ఉద్యోగాలు వస్తాయి. కట్టు గల నిజంగా ఇప్పుడు కొత్తగా యువకుడు ఆయన 30 రోజులైంది ఆయన మంత్రి అయ్యి నిజంగా ఆ దిశలో పనిచేస్తానంటే ఇబ్బంది లేదు. అది మరి పత్రికలకు పేపర్లకు ప్రకటనలకు పరిమితం కాకోకుండా లెక్కలోకి తీసుకొచ్చి ఇదిగో మేము ఈ 3 నెలలు టార్గెట్ అబద్ధాలు మోసాలని అమర్నాథ్ గారు అంటున్నారు. అవన్నీ అబద్ధాలు మోసాలు అనేది ఆయన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి అంటాడు, కానీ నేనేమంటే ఆశాజనకంగా అంట రావాలని నేను కోరుకుంటా. అయితే రావాలని ఈ రుణమాఫీ సంబంధించిన విషయంలో కూడా మనకు లైవ్ సక్సెస్ ఏంటంటే 336,359 కోట్ల రూపాయలు సింగిల్ పేమెంట్ 92 లక్షల మందికి ఉత్తరప్రదేశ్ లో ఇవ్వడం జరిగింది. చేశారు చెప్తున్నాడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉత్తరప్రదేశ్ లో వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళే అయితే ఇప్పుడు కాలర్ అయిందని ఇక్కడ కూడా 100,000 వేలు సింగిల్ పేమెంట్లు ఇచ్చినట్టు బాగుండదు అంటే
ఉత్తరప్రదేశ్ లో కూడా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళే కట్టుకుంటున్నారండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే 92 లక్షల మంది రైతులకు యోగి ఆదిత్యనాథ్ ఇస్తున్నారు. దాన్ని ఆచరించండి, అనుసరించండి అని చెప్తున్నా. తప్ప తప్పేం లేదు. ప్రైమ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశాడు కాబట్టి అన్ని రాష్ట్రాలకు అదే విధంగా సహకరిస్తే తెలుగు రాష్ట్రాల ఏంటంటే, మేము నిన్న మీరు ఒక రైతుల బాధ చూసిన వెంటనే మేము 6,250 రూపాయలు మేము మిర్చి రైతులకు ఇచ్చాము, 24 గంటల్లో ఇచ్చాము. ఆ మాత్రం ఇచ్చినందుకు మంచిదే, దాంట్లో అనుమానం లేదు. కానీ అదేదో హైదరాబాద్ గారు, గురువు అమర్నాథ్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం. హైదరాబాద్ మార్కెట్.